సర్కారు కొలువులు వడ్డాయంటే వేల మంది దరఖాస్తు పెడతారు. అటెన్క హాల్ టికెట్లు వస్తాయి. పలానా తారీఖు నాడు పరీక్షలు పెడితే అండ్ల రాష్ట్రంలోకి మార్కులను బట్టి జాబులు ఇస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో లీడర్లకు కూడా గసంటి పరీక్షలే నడుస్తున్నాయి. కాకుంటే చాలా మంది ప్రిలిమ్స్ పరీక్షలు ఫెయిల్ అయ్యి ఇంటికి పోయినరు. ఏంది అర్థం కాలేదు కదా, గదేనుల్లా నామినేషన్లు ఓకే అయితే ప్రిలిమ్స్ పాస్ అయినట్టు, గాళ్ళకే రేపు మెయిన్ పరీక్షలు. అంటే ఈవీఎంలా ఓటర్ దేవుళ్ళు ఓట్లేస్తారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లకు 525 మంది పోటీలు ఉన్నారు. ఫైనల్ గా మొత్తం 893 నామినేషన్లు వస్తే కాగితాలు కరెక్ట్ లేవని 268 రిజెక్ట్ చేసిండ్రు ఆఫీసర్లు. టికెట్లు రాక పార్టీకి వెళ్లి రెబల్ గా పోటీ చేసిన వాళ్ళు సొంతంగా నిలబడ్డ ఇండిపెండెంట్ లను బుదరికిస్తూ 100 మంది వాపసు తీసుకున్నారు. ఎక్కువ సికింద్రాబాద్ లో 45 మంది పోటీలు ఉంటే తక్కువలో తక్కువ ఆదిలాబాద్ లో 12 మంది నిలబడ్డారు. వచ్చే నెల 13 ఓట్లు, జూన్ 4 ఎవరు గెలిచింది తేలుతుంది. ఓట్లకు ఇంకో 13 రోజులే టైం ఉన్నది కాబట్టి 3 పార్టీలు ప్రచారంలో జోరు పెంచినాయి. అయితే ఎండలతోని తిప్పలైతే తప్పుతలేవు. ఎక్కువ మటుకు పొద్దుగాల పొద్దుముకనే తిరుగుతున్నారు పబ్లిక్ లా. ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలు, ఆడాడ పబ్లిక్ మీటింగులు. ఇక పగటిలైతే ఏసీ ఫంక్షన్ కార్యకర్తలను తోలుకొచ్చి స్పీచ్లు దంచుతున్నారు. 3 పార్టీలది ఇదే కథ. లీడర్లు చెప్పాల్సింది చెప్తున్నారు, ఇవ్వాల్సిన హామీలు ఇస్తున్నారు. ఎవరిని గెలిపిస్తారో, ఏ పార్టీ కోటేస్తారో మీ ఇష్టం. ఇక